గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను సో మా పుట్టిన నుంచి ఎవరు వచ్చినా రాకపోయినా మా తమ్ముడు మాత్రం వచ్చేస్తాడండి సో సర్ప్రైజ్ ఇచ్చాడు అసలు సడన్గా వచ్చేసాడు చూపిస్తాను ఆగండి ఎలా వచ్చాడు నేను కూడా చాలా షాక్ అయిపోయాను వాడు నా కోసం శారీ కూడా తెచ్చాడు అనమాట ఆ శారీ కూడా చూపిస్తాను సైలెంట్ గా తమ్ముడు బయలుదేరిపోతున్నాడని ఈసారి చెప్పలేదు రంజాన్ స్పెషల్ సేరలో అలి సర్ప్రైజ్ బట్టలు తెచ్చుకున్నావన్నీ ఉంటాడు చీర అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇది ఏంటంటే సిల్క్ మాట నాకు ఇలాంటి చీరలు అంటే నేను ఇష్టం ఎందుకంటే కొంచెం నేను కొంచెం లావుగా ఉంటాను కాబట్టి ఇలాంటి చీరలు అయితేనే నేను ఇష్టపడతాను అనమాట అంటే శుక్రవారం కానీ శనివారం కానీ వారాలప్పుడు ఈ విధంగా శారీస్ కట్టుకుని బాగుంటుంది కదా అని చెప్పేసి మా మమ్మీ ఇంకా కొత్త చీర అనేది పంపించింది అన్నమాట మా అత్తగారికి ఒకటి నాకొకటి పంపించారు మా అత్తయ్య కాటన్ శారీ సో అది ఆల్రెడీ చూశారు కదా సో శారీ అయితే బాగుంది మా మమ్మీ శారీ అనేది పంపించదు అనమాట కలర్ కూడా చాలా బాగుంది కట్టుకుంటే లుక్ అనేది వస్తుంది అన్నమాట దీని లుక్ సో శారీ అయితే చాలా బాగుంది కదండి మా మమ్మీ పంపించారు శారీ అత్తయ్య గారికి ఏమో కాటన్ శారీ అనేది పంపించారు అన్నమాట సో సడన్గా వచ్చేసాడు ఇంట్లో కూడా ఏమీ లేవు పెట్టడానికి ఎందుకంటే ఆడు వచ్చేసరికి దాదాపు రెండున్నర ఆ టైం అయింది అన్నమాట మేము అప్పటికే భోజనం చేస్తాను ఇంత అన్నం ఉంది పెరిగేసి తినరా అన్నాను వద్దక అవి ఇవి తాగాను జర్నీ కదా అని చెప్పేసి అన్నాడు సో అయినా కూడా కొంచెం ఇంట్లో పిండి ఉంది సో మినపట్లు వేసేస్తాను అన్నాను బట్ అంటున్నాడు తర్వాత తింటాక ఆకలి వేస్తే నేనే అడుగుతాను అని చెప్పేసి అన్నాడు ఇంతకే వాడికి ఇంకా ఏం పెట్టలేదు కూడా అంటే ఎండాకాలం కదా సో వాడికి తినాలనిపించట్లేదంట ఆ జ్యూస్లో ఏయో తాగానని అని చెప్పేసి అంటున్నాడు నీకు ఆకలి చెప్పు వెంటనే దోశలు వేస్తానని చెప్పేసి అన్నాను సరేనక్క అని చెప్పేసి అన్నాడు ఇంకా పిల్లల్ని తీసుకెళ్ళాడు ఏదో ఐస్ క్రీమ్ లేదో ఇప్పిస్తాడంట అలా సరదాగా పిల్లల్ని తీసుకుని బయటికి వెళ్ళాడు ఇప్పుడే వచ్చాడంటే ఇంక నిలబడు బయటికి వెళ్తూ ఉంటాడు ఏదో కొనుక్కుంటూ ఉంటాడు సో వాడు సడన్గా వచ్చేస్తాడు అమ్మ నాన్న చాలా తక్కువ రావడము మా తమ్ముడు మాత్రం కనీసం మూడు నెలలకు నాలుగై నాలుగు నెలలకు కానీ ఐదు నెలలకు కానీ వస్తూ ఉంటాడు నా దగ్గరికి వచ్చి ఒక వారం రోజులు ఉంటాడు ఆ తర్వాత మళ్ళీ వెళ్ళిపోతాడు అనమాట సో అది నా ఆనందం ఈరోజు ఇంకా చాలా పని ఉంది ఇదిగో కబోర్డ్ మొత్తం కూడా సదురుతుంది బట్టలుండి బట్టలుండే ఇవన్నీ నా బట్టలేనండి బాబు ఇవన్నీ నా బట్టలే ఇవన్నీ సదరాలి ఇప్పుడు చూడండి ఎన్ని బట్టలు ఉన్నాయో ఇవన్నీ సదరేసరికి అయిపోతుంది నీట్గా పెట్టుకుంటానా సో ఒక డ్రెస్ తీస్తాను అది నచ్చకపోతే ఇంకో డ్రెస్ లాగుతాను అలాగ పోగడిపోయి ఎలా పడతా లాగ అయిపోయింది కబోర్డ్ ఇగోండి అంతా ఖాళీ చేస్తాను ఇవన్నీ కూడా సదరాలి ఇప్పుడు హాయ్ అండి తమ్ముడు వచ్చిన రెండో రోజు మాట ఇంకా మార్నింగ్ వెళ్ళేగిస్తే అంబలు అనేది పెట్టేస్తున్నానండి మా వారికి పొద్దున్న అంబాలు తాగడం అలవాటు చాలా సో ఆయన కోసం ఒక గ్లాస్ అయినా అంబులు అనేది కాసేసి చలాని తర్వాత కొంచెం పెరుగు వేసేసి ఇచ్చేస్తూ ఉంటాను అనమాట మా వారికి అలవాటు కదండి సో ఆయన టీలు కాఫీలు తాగరు ఎప్పుడైనా తాగాలి అనిపించినప్పుడు ఈవినింగ్ మహా అయితే అప్పుడు తాగుతా అనమాట అంతకుమించి మార్నింగ్ టైం టీ కాఫీలు అనేవి అస్సలు అలవాట్లేదు ఆయనకి ఇంకా కొంచెం పెరుగు కలిపేసి ఇంకా అంబులనేది ఇచ్చేస్తా అనమాట ఇంకా ఈరోజు మీకు ఏమంటారంటే ఎగ్ చపాతీ చూపిస్తానండి చాలా సింపుల్గా అంటే నేను ఎలాగా వేస్తాననేది చూపిస్తాను చపాతి పిండి కలిపేసి పక్కన పెట్టానండి బాగా నానాలి కదా పిండి అనేది అందుకునే ముందుగానే కలిపేశాను సో ఇది ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టేసి సో మిగతా పనులన్నీ కూడా ఈ లోపు చేసుకుంటూ ఉంటానమాట సో అంబలైతే కూడా చల్లరిపోయిందండి కొంచెం పెరుగు కొంచెం ఉప్పు వేసేసి ఈ విధంగా బాగా కలిపేసి అంబలిచ్చేస్తాను అనమాట మీలో ఎంతమందికి ఈ రాగి జావ అంటే ఎంతమందికి ఇష్టము మీరు కూడా రోజు తాగుతున్నారా చాలా బలం అండి బాబు కానీ నాకు తలనొప్పి తగ్గాలంటే తప్పకుండా టీ అనేది తాగాలి నాకు అంబలు తాగితే తగ్గదనమాట ఇంకా మార్నింగ్ మార్నింగే నేను బయటికి కూడా వచ్చేసానండి సో ఇది ఎప్పుడు అంటే సండే రోజు మాట ఇది మా తమ్ముడేమో శనివారం వచ్చాడు ఇది వచ్చేసరికి సండే రోజు మాట సండే రోజు మార్కెట్కి వచ్చానమాట సో కూరగాయలు తీసుకోవాలి కదా అలాగే ఏదైనా ఫిష్ ఏదైనా కర్రీ చేద్దామని అనుకుంటున్నాను ప్రతి వారం ఎక్కువగా చికెనే తింటున్నామండి నాకు అసలు చికెన్ అంటే ఇష్టం ఉండదు చాలా తక్కువ నాకు ఎక్కువగా ఫిష్ అంటేనే ఇష్టం అన్నమాట సో ఫిష్తో నేను ఏం చేసినా తినేస్తాను ఫ్రై కూర పులుసు ఏం చేసినా పర్వాలేదు అంత పిచ్చి నాకు చేపలంటే మా వాళ్ళు కొంచెం తక్కువ అండి వీళ్ళు చేపలు ఎక్కువగా తినరు ఎక్కువగా చికెను ఇలాంటివి తింటారు అన్నమాట సో మా అమ్మ వాళ్ళైతే మేము ఎక్కువగా ఫిష్ అనేది ఎక్కువగా ఇష్టపడతాం మా అమ్మకి నాకు చాలా ఇష్టం అన్నమాట చేపలు అంటే ఇలా ఎంతమందికి ఫిష్ కర్రీ పులుసు అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్లో షేర్ చేయండి ఇంకా మార్కెట్ అయిపోయిన తర్వాత వచ్చేటప్పుడే గుడ్లు కూడా తెచ్చేసుకున్నానండి సో ఏంటంటే నేను ఒక నాలుగు గుడ్లు దాకా పగలగొట్టుకుని ఒక గిన్నెలో వేసేసుకున్నాను ఇందులోకి మిరియాల పొడి రుచికి సరిపడా ఉప్పు వేసేసుకుని బాగా కలిపేసుకుంటున్నాను అనమాట సో ఇది కలుపుకొని మనం పక్కన పెట్టుకోవాలన్నమాట సో ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారండి ఎగ్ చపాతి నేను ఎలా చేస్తాననేది చూపిస్తాను ఓకేనా సో ఒకసారి మనం ఈ విధంగా బాగా కలిపేసుకోవాలండి ఈ విధంగా కలిపిన తర్వాత చపాతి కలుపుకున్నాం కదండి చపాతి కూడా చక్కగా నానిపోయి ఉంటుంది చపాతి ఎంత బాగా నానపెడితే మనకి చపాతీలు అనేవి అంత మెత్తగా ఉంటాయండి సో చూసారా ఎంత బాగా నానిపోయిందో పిండి అనేది ఇప్పుడు మనము ఫస్ట్ మనం చపాతీలు చేసేసుకోవాలి ఫస్టే మనం చపాతీలు చేసేసుకుని రెడీగా పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని కాల్చుకోవాలన్నమాట నేను ఈ గట్టు మీద చేసేస్తానండి చాలామంది అడిగారు అక్క మీకు చపాతీలు చేసుకునేది పేట లేదా అక్క అని అడిగారు సో నాకు ఎందుకో దాని మీద అలవాటు లేదండి బాబు అందుకని నాకు ఈ గట్టే శుభ్రం చేసేసుకొని సో చపాతీలు అనేది ఒత్తేసుకుంటుంటాను అన్నమాట సో ఫస్ట్ అయితే మనం నూనె వేసుకొని చపాతీలు అటు ఇటు కూడా బాగా కాల్చుకోవాలండి కొంతమంది ఒకవేళ నూనె ఇష్టం లేకపోతే మీ దగ్గర బటర్ కానీ లేకపోతే నెయ్యి కానీ ఆ రెండు వేసుకొని కాల్చుకోవచ్చు నేనైతే డైరెక్ట్గా ఆయిల్ వేసి రెండు వైపు కూడా ఈ విధంగా కాల్చుకొని రెడీగా పెట్టుకున్నాను ఇప్పుడు మనము ఎగ్ చపాతి వేసుకుందాం ఫస్ట్ అయితే ఎగ్ మిశ్రమాన్ని మనం ఒక ఆమ్లెట్ లాగా వేసేసుకోవాలి ఈ విధంగా ఆమ్లెట్ లాగా వేసేసుకొని మొత్తం అంతా కూడా బాగా స్ప్రెడ్ చేసుకోండి అంటే మన చపాతీ సైజ్ ఎంతుందో సో అంత ఆమ్లెట్ రావాలన్నమాట సో అంత ఆమ్లెట్ చేసుకున్న తర్వాత దాని మీద మనం చపాతి వేసుకోవాలి అంటికి పోదు కదా కొంచెం మనకి తడిగా ఉన్నప్పుడు వేసేసుకోవాలి అంటే అంటికి పోవాలన్నమాట ఆమ్లెట్ మీద మనం చపాతీ వేసేసుకుని రెండు వైపులు కూడా కాల్చుకోవాలి ఎక్కువగా బటర్ వేసుకుని కాల్చుకుంటే బాగుంటుందండి అంటే బటర్ టేస్ట్ అనేది ఇష్టపడితే కాల్చుకోండి లేకపోతే నెయ్యి కానీ ఆయిల్ కానీ మీ ఇష్టము నేను ఆయిల్ వేసి రెండు వైపులు కూడా ఇలా కాల్చుకుంటుందన్నమాట సో చాలా సింపుల్ పిల్లలు అయితే బాగా లైక్ చేస్తారండి ఎందుకంటే ఆమ్లెట్ ఉంటుంది కదా సో రోల్ చేసేసుకొని ఇష్టం ఉంటే కొంచెం సాస్ వేసుకొని తినచ్చు ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది చపాతీలు కొంచెం మెత్తగా ఉండేలాగా కలుపుకోండి పిండి మెత్తగా ఉంటేనే చపాతీలు బాగుంటాయి లేకపోతే గట్టిగా అయిపోతాయి చూసారా చపాతీలు చక్కగా పొంగుతున్నాయి కాబట్టి చాలా మెత్తగా ఉంటాయి తినే కొలది తినాలిపిస్తుంది చూడండి ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకున్నాను సో పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారండి పిల్లలు కూడా బాగా నచ్చింది సో అంతేనండి చాలా సింపుల్గా ఎగ్ చపాతి రెడీ ఇంకోటి చూపిస్తాను ఆగండి సో ముందు ఈ విధంగా ఆమ్లెట్ వేసేసుకొని పెద్ద ఆమ్లెట్ చేసేసుకోండి పెద్ద ఆమ్లెట్ చేసేసుకుని దాని మీద చపాతీ వేసేయండి చాలా సింపుల్ అండి పెద్ద పని కూడా ఏమనిపించదు దీంట్లో కూర కూడా చేయాల్సిన అవసరం లేదండి ఒకవేళ మనం చపాతీలు చేసుకున్నాం అనుకోండి కూర కూడా కావాలి కదా సో బంగాళదుంప కూర కానీ పన్నీర్ కూర కానీ చికెన్ కూర కానీ కావాలి సో అవి ఏమీ అవసరం లేదబ్బా చక్కగా ఈ విధంగా వేసి ఇచ్చేసేయండి వాళ్ళే తినేస్తారు మొఠాయి కచ్చి వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి ఒకవేళ ఆ టేస్ట్ ఇష్టపడితే కొంచెం వేసుకొని తినండి ముందు కొంచెం వేసుకొని తినండి నచ్చితే ఓకే లేదంటే ఈ విధంగా రోల్ చేసుకొని లేకపోతే ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని తినేయచ్చు పిల్లలు చూడండి చక్కగా తింటున్నారు అలా వేసిస్తే హెల్త్ కూడా మంచిదే కదా ఎగ్ అనేది హెల్త్కి మంచిది చపాతి కూడా హెల్త్కి మంచిదే సో ఆయిల్ తక్కువ వేసుకుని కాల్చుకుంటే సరిపోతుంది ఇంకా వంట పని అయితే ఇంకా స్టార్ట్ చేయలేదండి ఏంటంటే సో బట్టలు ఉన్నాయి సో అనేవి ఉతికి అనమాట అవి పైన ఆరేస్తాను అనుకోండి నేను ఫ్రీగా వంట అనేది చేసుకుంటాను అనమాట సో మా తమ్ముడు కూడా వచ్చాడు కాబట్టి హెల్ప్ చేస్తాడు నాకు అలా కూర్చోడు అక్క ఏం చేయలేదు అక్క అంటాడు అది కూడా నేను గెంజి పెట్టేస్తాను దుప్పట్లు కొంచెం ఆరేసాను నాన్న అని చెప్పేసి అన్నాను అలాగే అక్క ఆరేసేస్తాను అక్క అని చెప్పేసి అన్నాడు ఇంకా బియ్యం డబ్బా చాలా రోజులైపోయిందండి అంటే రెండు నెలల పైన అయిపోయింది క్లీన్ చేసి అందుకుని ఇక్కడ క్లీన్ చేసేస్తాను అనమాట ఎప్పుడు నేను బియ్యం డబ్బా క్లీన్ చేసి ఆ తర్వాత బియ్యం అనేది వేసుకు అనమాట సో బాల్కనీ చిన్నది అయిపోయిందండి రెండు డాగ్స్ ఉన్నాయి సో కొంచెం ఇబ్బందిగా పడుతున్నాను బట్ ఏం చేస్తాం ఒకటే కదా బాల్కనీ ఉంది అందుకునే ఉన్న దాంట్లోనే ఆ విధంగా అలాగ ఏదైనా పనులు ఉంటే చక్కచక్క ఆ డాగ్ కొంచెం ఇబ్బంది పడుతుంది మరి ఏం చేస్తాం ఒకటే ఉంది కదా సో మహా అయితే కొంచెం నీళ్ళు పడుతుంది దాని మీద తర్వాత శుభ్రంగా తుడిచేస్తాను ఆరిపోతుందండి సో అది చూడండి అసలు నాకు పనే చేయనివ్వదు మీద మీదకి ఎక్కేస్తుంది నేను అప్పటికి ఏ ఏ ఆగుతావా లేదా కరెక్ట్ అని చెప్పేసి బెదిరిస్తున్నాను పప్పు పా మోల్ అలా ఉంది అయినా కూడా నా మీద అంటే ఇష్టం కదా డాగ్స్కి మనం అంటే చాలా ఇష్టం కదండి మీద మీదకు వచ్చేస్తూ ఉంటాయి సో నాకు పని ఉన్నప్పుడు మీద మీదకు వచ్చేస్తే చెడ్డ కోపం వచ్చేస్తుంది సో నా పని అయితే నేను చేసేసుకున్నానండి ఇక్కడ శుభ్రంగా కడిగేసుకున్నాను సో అయితే మా ఊడ ఆరేసేస్తాడు అనమాట ఇంకా ఈరోజు నేను నెల్లూరు స్పెషల్ చేపల పులుసు చేశానండి ఈ వీడియో మీకు తీయలేదు ఎందుకు తీయలేదు చెప్తా నాకండి వీడియో లెంత్ ఎక్కువగా ఉంది ఫ్రెండ్స్ మీకు బోర్ కొట్టకూడదు కదా సో నేను నెల్లూరు స్పెషల్ చేపల పులుసు మామిడికేసి చేశాను అది నెక్స్ట్ వీడియోలో పెడతాను తప్పకుండా ట్రై చేయండి సూపర్గా ఉంటుంది టేస్ట్ నాకైతే తోకముక్క అంటే చాలా ఇష్టం అన్నమాట ఇంకా ఈవినింగ్ వచ్చేసరికి హలీం చేశానండి హలీం అయితే సూపర్గా వచ్చింది ఇంత బాగా వస్తుందని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా బాగా కుదిరింది హలీం వేసరికి ఈ హలీం కూడా వీడియో నేను ఆల్మోస్ట్ పెట్టేశాను వీడియో ఒకవేళ చూడకపోతే చూడండి సూపర్గా ఉంది అర కేజీ చికెన్ వేసి చేశాను అబ్బాయి చూడండి ఎంత బాగా ఎక్కువగా వచ్చిందో టేస్ట్ కూడా ఒక రేంజ్లో ఉంది ఒకవేళ ట్రై చేయకపోతే ట్రై చేయండి చక్కగా మనం కుక్కర్లోనే ఈజీగా హలీం అనేది చేసుకోవచ్చు మన ఛానల్లో ఉంటుంది తప్పకుండా చూడండి ఇంకా మన సండే కదా ఏదో ఒక స్పెషల్ ఉండాలి కదా అని చెప్పేసి హలీం చేసాను అనమాట కొంచెం కష్టపడ్డాల్లేండి హలీం అంటే తినడం ఈజీయే కాకపోతే చేయడమే కొంచెం కష్టపడాలి సో పెద్దగా కష్టపడకుండా నేను చాలా సింపుల్గా టేస్టీగా ఎలా చేయాలో అనేది చూపించాను చూడండి ఏం లేదండి బాగా మెత్తగా మ్యాష్ చేసినప్పుడే కొంచెం మనకు చేతులు నొప్పులు వస్తాయి మిగతా అంతా కూడా మీకు అంత అనిపించదు సో నేను జీడిపప్పు అలాగే ఆనియన్స్ కూడా వేయించేసి పైన నెయ్యి వేసి ఇస్తున్నాను మా వారికి సూపర్గా ఉంది టేస్ట్ అన్నారు చాలా బాగుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నేను ఆల్మోస్ట్ నేను వీడియో పెట్టేశాను కూడా హలీం వీడియో ఒకవేళ చూడకపోతే తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో చెప్పండి ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి వీడియో ఎంతైతే ఎండ్ చేస్తున్నాను వీడియో నచ్చితే ఒక లైక్ సబ్స్క్రైబ్ బాయ్